నమస్తే, వెల్కమ్ టు వై టీవీ. యువతలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు యువజన ఉత్సవాలు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ప్రభుత్వం మహిళా కళాశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులు అర్పించారు. జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ యువత మంచి మార్గం వైపు పయనించేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయన్నారు. స్వామి వివేకానందను ఆదర్శం తీసుకొని దృఢమైన సంకల్పనం క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గత సంవత్సరం మన జిల్లా నుండి ఎంపికై జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జాతీయ యువజన ఉత్సవాలలో జిల్లా యువత ప్రతిభ కనబరచాలన్నారు. అధికారులందరికీ మీకందరికీ కూడా నమస్కారం. యూత్ ఫెస్టివల్ కి ఇక్కడ ఆహ్వానించడం ఇంతకుముందు వేరే ప్రైవేట్ కాలేజ్ లో ఒకటి జరిగింది లాస్ట్ ఇయర్. యువజనోత్సవాల్లో యూత్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్ వరకు కూడా హుబ్లీలో జరిగితే అక్కడ వరకు మన శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ అక్కడ వరకు వెళ్ళి నేషనల్ స్థాయిలో వారు ప్రదర్శనలు ఇచ్చారు. సిమిలర్లీ ఇప్పుడు కేటగిరీస్ తక్కువ అయినప్పటికీ కొద్ది మందే నాకు పార్టిసిపెంట్స్ కనపడుతుంది, మిగిలినంతా ఈ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటున్నాను. బట్ అందరికీ కూడా ఇక్కడ 2-3 కేటగిరీస్ ఉన్నాయి. కల్చర్ కేటగిరీలో 2 కేటగిరీస్, ఫోక్ సాంగ్, డ్యాన్స్ అండ్ పోస్టర్ మేకింగ్, స్టోరీ రైటింగ్, ఫోటోగ్రఫీ. సో అన్నింటిలో కూడా